కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కమిషనర్ ప్రమోద్ కుమార్ తన ఛాంబర్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైట్, గుడివాడ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. కమిషనర్ ప్రమోద్ కుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు రిపోర్టర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కమిషనర్ ప్రమోద్ కుమార్ ని ఈ రోజున రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఒక కాంట్రాక్టర్ అక్కారావు అనే వ్యక్తి దగ్గర నుంచి 125,000 రూపాయలు తీసుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ గుడివాడ కార్పొరేషన్ పరిధిలో అనేక పనులు చేసిన నేపథ్యంలో కార్పొరేషన్ నుంచి 37 లక్షల వరకు చెల్లింపులు జరపాల్సి ఉంది. ఆ చెల్లింపులకు సంబంధించి బిల్లుని కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆమోదం చేయాల్సిన నేపథ్యంలో ఆ బిల్లునికి సంతకం పెట్టి ఆ అమౌంట్ అప్రూవ్ చేయడానికి సంబంధించి 125,000 వరకు లంచం డిమాండ్ చేయడం, ఆ సొమ్మును ఈ రోజున ఉదయం కార్యాలయంలోనే అక్కారావు దగ్గర నుండి కమిషనర్ తీసుకుంటుండగా అప్పటికే ఏసీపీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న రికార్డును మొత్తం సీజ్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ కమిషనర్ ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ప్రమోద్ కుమార్ గుడివాడ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేశారు. తర్వాత ఇటీవల కాలంలోనే 6 నెలల క్రితం మళ్ళీ ఇక్కడ విధుల్లో జాయిన్ అవడం జరిగింది. ప్రధానంగా జరుగుతున్న అన్ని పనులకు సంబంధించి బిల్లును అప్రూవ్ చేయడంలో కొంతవరకు నగదుని డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ నేరుగా కమిషనరే డబ్బును తీసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం కార్పొరేషన్ పరిధి అంతా కూడా కమిషనర్ చేతుల్లోనే ఉంటుంది. ఆయనే డబ్బులు డిమాండ్ చేయడం, దాన్ని కూడా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అవినీతికి సంబంధించి అసలు విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పచ్చు. నేరుగా ఫిర్యాదుదారుడు ఏసీపీకి కంప్లైంట్ చేయడంతో ఈ రోజున అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రైట్, శ్రీకాంత్.